హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను అతి ఈజీగా అతి తొందరగా తయారు చేసుకునేటటువంటి దొండకాయ కూరను చూపించబోతున్నాను. అదేను దొండకాయ టమాటో లేదా దొండకాయ చనగపప్పు, పచ్చి చనగపప్పును ఉపయోగించి చేస్తున్నాను. నా ఈ రెసిపీ మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. దొండకాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాల్లో ముందుగా కావలసిన వాటిలో దొండకాయలు. దొండకాయలను ఒక అర కేజీ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ దొండకాయల్లో కాసింత పండిని ఉన్నా పర్లేదు, మనం టమాటో కూడా వేస్తాం కనుక కూర మరి కాస్త పుల్లగా బాగుంటుంది. కనుక ఇలా దొండకాయలు లేతవి కాస్త పండుగ కూడా మనం తీసుకోవచ్చు. అచ్చంగా లేతగా ఉంటే కూర ఇంకా బాగుంటుంది, అలా లేనప్పుడు ఈ విధంగా ఉన్నా వాడుకోవచ్చు. అలాగే కావలసిన మిగతా సామాన్లో పచ్చి శనగపప్పు. ఈ పచ్చి శనగపప్పును కాసేపు ఇలా నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి ఒక అరగంట పాటు. కావలసిన మిగతా సామాన్లు టమాటో ముక్కలు సన్నగా తరిగినవి, ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, వీటితో పాటుగా కాసింత మసాలా ఫ్లేవర్ కని కా చిన్న దాల్చిన చిక్క ముక్క మరియు యాలకులను ఉపయోగిస్తున్నాను. అలాగే నూనె, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము, కాసింత గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ కూర చేయటం చూపించబోతున్నాను. తయారీ విధానంలో ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కాసింత వేడెక్కినాక ముందుగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర మరియు యాలకులు, దాల్చిన చెక్క వీటిని వేసి కాసేపు చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా కాస్త ఆవాలు జీలకర్ర చిటపటలాడినాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఇలికలు వేసుకోవాలి నిలువుగా కోసినవి. అలాగే కాస్త కరివేపాకు వేసినాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిపాయలు కాసింత రంగు మారేటంత వరకు ఇలా వేయించాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కాసింత బ్రౌన్ కలర్లోకి మారినాక ఇప్పుడు ఇందులో ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేటంత వరకు వేయించాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి ముద్దలో కూడా పచ్చివాసన పోయినాక ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచినటువంటి ఈ పచ్చి శనగపప్పును వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా ఉల్లిపాయలతో పాటు ఈ శనగపప్పును కూడా ఒక 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి. ఈ విధంగా శనగపప్పు ఒక 2 నిమిషాల పాటు వేయించినాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి ఈ టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారము వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా ఉంచాలి. అంటే టమాటో మనం సన్నగా తరిగాం కనుక తొందరగానే అవుతుంది. కాస్త పెద్ద ముక్కలు అయితే టమాటో అంతా మెత్తగా అయ్యేటంత వరకు ఇలా మగ్గనివ్వాలి. ఇంకా టమాటో అంతా మెత్తగా అయినాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా దొండకాయ ముక్కలు వేసుకున్నాక వీటిని కూడా ఈ ఉల్లిపాయ, టమాటో, ఈ తాలింపు అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా దొండకాయనంతా వేసుకున్నాక ఇప్పుడు అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్నాక ఇప్పుడు ఇదే విధంగా ఈ దొండకాయలను కూడా ఒక 3 నుండి 4 నిమిషాల పాటు సన్నని మంట పైన ఇలా మగ్గనివ్వాలి. ఈ విధంగా దొండకాయను కూడా ఇలా మగ్గించినాక ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. అలాగే కాసింత కొత్తిమీర, కొత్తిమీర కాడలు లాంటి దాన్ని వేసుకోవాలి. అలాగే కాసింత గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి మూత పెట్టి
ఈ శనగపప్పు మరియు దొండకాయ ఉడికేటంత వరకు ఉడికించుకుంటే కూర సిద్ధమవుతుంది. నేను ఈరోజు ఈ కూరను కుక్కర్లో వండుతున్నాను కనుక ఒక రెండు విజిల్స్ వేయిస్తే, కుక్కర్ మీద పెట్టి ఒక రెండు విజిల్స్ వేయిస్తే ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ కూర సిద్ధమవుతుంది. ఈ విధంగా ఒక రెండు విజిల్స్ వరకు ఉడికించుకున్నాక ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీరున్నటువంటి ఈ కాసింత గరం మసాలా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ కూర లేదా దొండకాయ శనగపప్పు కూర సిద్ధమైంది. ఒక రెండు విజిల్స్లోనే మనకి కూర సిద్ధమవుతుంది. అప్పుడే ఈ శనగపప్పు మనకి ఈ విధంగా శనగపప్పు దొండకాయ ముక్కలు ఇలా ఉంటాయి, ఎక్కువగా ఉడికిస్తే బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ కూర సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.